మేడివాడ హైస్కూల్లో దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాలు పంపిణీ. ఈరోజు మేడివాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 18 మంది దివ్యాంగ విద్యార్థిని విద్యార్థులకు 150,000 రూపాయలు విలువ చేసే వీల్ చైర్లు, ట్రైసైకిల్స్, వినికిడి యంత్రాలు, వాకర్స్ వంటి ఉపకరణాలను విశాఖపట్నం జిల్లా సమగ్ర శిక్ష సహిత విద్యా సమన్వయకర్త పి సంతోష్ కుమార్, రావికమత మండలం ఏఎస్ఐ అప్పారావు, మేడివాడ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఎం జయలక్ష్మి, జెట్ కొత్తపట్నం ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి ప్రసన్న గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష జిల్లా సహిత విద్యా సమన్వయకర్త సంతోష్ కుమార్ గారు మాట్లాడుతూ, ఈరోజు 4 దివ్యాంగ విద్యార్థులకు సెరిబ్రల్ పాల్స్ చైర్లు, 2 దివ్యాంగ విద్యార్థులకు వీల్ చైర్లు, 4 ట్రైసైకిల్స్, 6 దివ్యాంగ విద్యార్థులకు వినికిడి యంత్రాలు మరియు 2 దివ్యాంగ విద్యార్థులకు వాకర్లు వంటి ఉపకరణాలను ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష ద్వారా ఉచితంగా అందించడం జరిగిందని అన్నారు. అలాగే సమగ్ర శిక్ష ద్వారా దివ్యాంగ విద్యార్థులకు అనేక రకాల సేవలు, సదుపాయాలు అందించడంతో పాటు ఎస్కార్ట్ ట్రాన్స్పోర్ట్ వంటి ఆల్వెన్స్లో కూడా అందించడం జరుగుతుందని అన్నారు. మేడివాడ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు జయలక్ష్మి మాట్లాడుతూ, ఇక్కడ పాఠశాలలో నూతనంగా నియమితులైన స్కూల్ అసిస్టెంట్ ప్రత్యేక ఉపాధ్యాయుడు మహాలక్ష్మి నాయుడు ద్వారా ఉపకరణాలు అందించడం జరిగిందని, అలాగే త్వరలో మానసిక దివ్యాంగ విద్యార్థులకు ఎంఆర్ కిట్లు కూడా అందించడంతో పాటు వివిధ రకాల ఆల్వెన్స్లు కూడా అందించడం జరుగుతుందని అన్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి మన మా స్కూల్లో మాస్టర్ అవడం ఒక ఒక రకంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మానసి నాయుడు గారు ఆయన ఇక్కడ మీకు చేసేటువంటి ఏ కార్యక్రమం అయినా ఆయన ఎక్కువ ఇనిషియేట్ తీసుకొని, అంటే ఎక్కువ శ్రద్ధ వహించి, ఏదో నాకు ఉద్యోగం కదా ఏదో చూస్తే చేసి వెళ్ళిపోతే సరిపోద్ది అనే కాకుండా మీకందరికీ కూడా మీకు అందుబాటులో మీ వరకు అక్కడ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫలాలన్నీ కూడా మీ వరకు అందడం కోసం ఆయన చేసే కృషి అంతెంత కాదు. ఈ సమూహంగా ఆయన్ని నేను చాలా గౌరవిస్తున్నాను. ఆయన మా స్కూల్లో ఉండడం మేము గర్వంగా భావిస్తున్నాం. అయితే ఏంటంటే మామూలు విద్యార్థులతో కన్నా మామూలు విద్యార్థులలాగే మీరు కూడా సమానమే. ఏదో మేము అంగవైకల్యం వాళ్ళు అది అంగవైకల్యం పేరే లేదులేండి, ఇప్పుడు దివ్యాంగులు అని అంటున్నారు వాళ్ళు. మేము ఒకటి కాదు అని కాదు, అందరూ కూడా సమానం. అందుకనే నార్మల్ చిల్డ్రన్ ఉన్న స్కూల్లోనే మిమ్మల్ని కూడా జాయిన్ చేస్తున్నారు. మామూలుగా అందరితోనే మీరు ఒకటే అని చెప్పేసి నార్మల్ స్కూల్ పిల్లలు చిన్న వాళ్ళతోనే వాళ్ళ స్కూల్లోనే కూడా మిమ్మల్ని కూడా జాయిన్ చేయడం, ఇక్కడ చదవడం ఇవన్నీ చేస్తున్నారు. సో అలా మీలోని ఆ ఆత్మన్యూనత భావం అంటే ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ అయ్యే ఉండకూడదని చేస్తున్నారు. సో ఈరోజు మా మాస్టారు ఇతర సిబ్బంది వాళ్ళ సిబ్బంది అంతా కూడా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం అన్నీ కూడా సక్సెస్గా జరగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.